జెసిక, తాళపత్రాల గురించి చెప్పవా? అలాగే ప్రియా, ప్రాచీన కాలంలో పేపర్లు పెన్నులు అందుబాటులో ఉండేవి కావు. అందుకే కవులు మిగిలిన వారు వారికి తెలిసిన విషయములను తాటాకుల మీద గంటములతో రాసి వాటిని భద్రపరిచేవారు. వీటిని తాళపత్ర గ్రంథాలు అనేవారు. ఓహో, చాలా బాగా చెప్పావు జెసిక. అవును, నీ చేతిలో ఉన్నవి ఏమిటి? ఇవే తాళపత్ర గ్రంథాలు. అలాగా, ఏది ఒకసారి చూస్తాను. దీని మీద రాసిన ఏంటి? పద్యాలు రాసున్నాయి ప్రియా. అయితే చదువుదామా? సద్గోష్ఠియే సిరియసగున్, సద్గోష్ఠియే కీర్తి పెంచు సంతుష్టినా, సద్గోష్ఠియే అనగూర్చున, సద్గోష్ఠియే పాపమును చరచు కుమారా. భావం: మంచివారితో స్నేహం చేయడం వల్ల సంపద పెరుగుతుంది, పేరు ప్రతిష్టలు వస్తాయి, సంతృప్తి కలుగుతుంది, పాపాలు కూడా తొలగిపోతాయి. నేను కూడా ఒక పద్యం చదువుతానే. కోపమును గనత కొంచెమైపోవును, కోపమును మిగులు గోడు చెందు, కోపం అడిచనేని కోరికలు ఈడేరు, విశ్వదాభిరామ వినురవేమ. భావం: కోపం వల్ల గొప్పతనం తగ్గిపోతుంది, కోపం దుఃఖాన్ని కలుగజేస్తుంది, కోపాన్ని అంచుకోగల వారి కోరికలు నెరవేరుతాయి. ఇంకా తాళపత్రాల మీద రాసిన చాలా పద్యాలు నా దగ్గర ఉన్నవి, తర్వాత చదువుకుందామే. అలాగే జెసికా.